నా నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గడిచిన 10 సంవత్సరాలలో మూసి మురికి నీళ్లు తప్ప సొక్క నీళ్లు, గోదావరి నీళ్లు కానీ కృష్ణా నీళ్లు కానీ సొక్క నీళ్లు ఇంచు భూమికి వచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నది. అధ్యక్ష, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా నల్గొండ జిల్లాలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలే, ఏ ప్రాజెక్టు పూర్తి కాలే. గడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఒక్కటి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. ఇట్లా నీటి రంగంలో కూడా ఘోరంగా దుర్మార్గంగా మోసం చేశారు. దక్షిణ తెలంగాణనైతే పూర్తిగా ఎడారి చేశారు. దక్షిణ తెలంగాణ పైన వివక్షత చూపిననేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు కనీసం మా గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి నాట్లు వేసుకున్నటువంటి భూములు ఎండిపోతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, నాగార్జున సాగర్లో ఎన్నికల ముందు నీళ్లను వదిలి అడావుడి చేసి అప్పటికే నాగార్జున సాగర్లో నీటి లభ్యత లేదు. నాగార్జున సాగర్లో కనీసం డ్రింకింగ్ వాటరు, జూన్లో వర్షాలు రాకుంటే డ్రింకింగ్ వాటరు 20 TMCలే మన వాటా ఉంది. జూన్లో వర్షాలు రాకుంటే కనీసం తాగటానికి నీళ్ళు ఇవ్వలేమనేటువంటి ఒక పరిస్థితి ఉండి తెలిసి కూడా ఆ విధమైనటువంటి 2-3 TMCల నీళ్లను వేస్ట్ చేసి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని ఘోరంగా మోసం చేశారు. కాబట్టి మొన్న ఎన్నికల్లో 11కు 11 బుద్ధి చెప్పారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కమిషన్లు ఉన్నాయి అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ కమిషన్లు దాదాపు 3 సంవత్సరాల నుంచి నింపనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తున్నది అధ్యక్ష. ఎవరికైనా పేదవాడికి అన్యాయం అయితే హెచ్ఆర్సీకి పోతారు అధ్యక్ష. ఈ హెచ్ఆర్సీ జడ్జినో, రిటైర్డ్ జడ్జినో ఇద్దరు సభ్యులతో నియమిస్తారు అధ్యక్ష. గడిచినటువంటి ప్రభుత్వంలో 3 సంవత్సరాల పాటు హెచ్ఆర్సీ కూడా నియమించలేనటువంటి ఒక దయమీనైనటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం అధ్యక్ష. అట్లా ఒక్కటి కాదు, రెండు కాదు, ప్రతి రంగాన్ని, ప్రతి అంశాన్ని ఘోరంగా మోసం చేసి, ఘోరంగా దగా చేసి, ఒక దుర్మార్గమైనటువంటి, ఒక నికృష్టమైనటువంటి ఒక ఏకస్వామ్యాన్ని కొనసాగించారు తప్ప ప్రజాస్వామ్యాన్ని బొందబెట్టిరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నది.